నమస్కారం జేపీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ఇక డీటెయిల్స్ చూస్తే, శ్వేత చావుకి కారణమైన నిందితుడు శ్రీనివాస్ ను కఠినంగా శిక్షించాలని కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన మహిళా సంఘాలు. అమరచింత సమీపంలో గతవారం శ్వేత చావుకి కారణమైన నిందితుడు శ్రీనివాస్ ను వెంటనే కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు గ్రామస్తులు నేడు ఊరేగింపుగా వెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకుని వినతి పత్రం సమర్పించారు. శ్వేత చావు చాలా అత్యంత బాధాకరమైన విషయం. మా చేతుల మహిళా సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఎవరైతే నిందితుడు శ్రీనివాస్ ఉన్నాడో ఆయన పైన నిర్భయ కేసును నమోదు చేయాలి. రెండవది, ఆమె సంఘటన జరిగింది కాబట్టి ఈ జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలి. మూడోది వచ్చేసి 2016 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో సవరణ తీసుకొచ్చారు. ఆ సవరణల ప్రకారము ఎఫ్ఐఆర్ పోస్ట్ మార్టం అయినా 7 రోజులలోపే ఆమెకు 415,000 ఎక్స్పెషియా చెందుతుంది. తర్వాత దాని మొత్తం కూడా ఫోటో స్టెప్ వచ్చేసి తర్వాత ఆమెకు రావాల్సిన 8,15,000 రూపాయలు ఆ చట్టం ప్రకారము ఎవరు మేము డిమాండ్ చేస్తే వచ్చింది కాదు, అది ప్రభుత్వ చట్టంలోనే ఉంది కాబట్టి ఆ చట్టాన్ని మేము ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాము. అదేవిధంగా ఆ ఇంట్లో ఎవరైతే ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నా ఆ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలి. ఒకరికి బాగా ఎడ్యుకేషన్ పర్సన్ ఉంటే ఎంప్లాయ్మెంట్ బాగా దూరంగా ఇవ్వాలి. అక్కడ ఇప్పుడు ఎవరి దాక్షణ్యంతోనా ఈరోజు వాళ్ళకు ఇస్తున్న కాదు, ప్రభుత్వం వాళ్ళకు చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని మేము ఈరోజు చైతన్య మహిళా సంఘంగా ఒక ఎస్సీ ఎస్టీ అమ్మాయి ఇక్కడ చనిపోయింది కాబట్టి దాన్ని మేము కంపల్సరీగా ఇంప్లిమెంటేషన్ చేయమని డిమాండ్ చేస్తున్నాము. ఇంకా ఏంటంటే, ఒక సంఘటన జరిగితే అగ్రవర్ణాలకు ఒక విధంగా, తర్వాత దళితులకు ఒక విధంగా స్పందిస్తున్నారు. దీని మొత్తం కూడా మేము బాగా ఖండిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయంగా మేము మహిళా సంఘాలుగా కలిసి దీన్ని పెద్ద ఎత్తున చేస్తాము. దీంట్లో కావాల్సింది ఏంటంటే, నిజాలు పక్కదారి పట్టకుండా నిష్పక్షపాతంగా న్యాయవిచారం చేయాలని మా చైతన్య మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది. జాతీయ మహిళా సమైక్య అధ్యక్షురాలి, ఇప్పుడు జరిగిన సంఘటన ఈ అమ్మాయి చెప్పినట్లు ఆ శ్వేతకు జరిగిన విషయం మీద కఠినంగా చర్య తీసుకోవాలి. ఒకరికి ఒక న్యాయం ఒకరికి ఒక న్యాయం ఉండకూడదు. ఇంతకుముందు ఓసీలకు జరిగినప్పుడు ఎమ్మెడే వాళ్ళ మీద దాడి చేసి కాల్పులు చేసి చంపినట్లు, ఇప్పుడు చేసిన వాళ్ళ మీద కూడా ప్రభుత్వం ఆ విధంగా తీసుకొని చేస్తే ఇంకా ముందుకు పోకుండా ఇంటికి తిరిగి ఆలోచన చేస్తారు అని చెప్పి మీకు అందరు గుర్తు చేస్తున్నాం. చిన్నపిల్లల కానించి ఆడపిల్లలను వదలడం లేదు కాబట్టి ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి, చెప్పాలి. పిల్లలకు కూడా ఇది శిక్షణ కూడా ఇవ్వాలి, మగపిల్లలకు కూడా శిక్షణ ఇవ్వాలి. ఇవ్వకుండా ఇట్లా చేస్తే ఇట్లా మనకు కూడా చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, ఈ పద్ధతి కాదని చెప్పి మన కుటుంబంలో కూడా చెప్పుకోవాలి. ఈ ప్రభుత్వం కూడా జరిగిన వాళ్ళ మీద ఎక్కువ కఠినంగా చర్య తీసుకొని వీనికి ఉరిశిక్ష వేయాలి అని చెప్పి మా సంఘం నుంచి నేను డిమాండ్ చేస్తాను. చెప్పండి. అమరచింత విజయ్, అంబేద్కర్ జాతర కమిటీ వనపర్తి జిల్లా అధ్యక్షుని. ఆత్మకూరు మండలం కానపురం గ్రామానికి చెందినటువంటి యువతి శ్వేత అనే అమ్మాయిని ఆత్మకూరుకు చెందినటువంటి శ్రీనివాసులు ప్రేమ పేరుతో మానవ మృగం మరి ప్రేమ పేరుతో లొంగ తీసుకొని ఆమెను శారీరకంగా అనుభవించింది కాకుండా అతి కిరాతంగా పెట్రోల్ పోసి చంపిందని ప్రజా సంఘాలంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ ఖండన కూడా ఈ రాష్ట్రం మొత్తం కూడా వినిపించాలని చెప్పి మేము ఆందోళన చేస్తూ ఉన్నాం గత 5 రోజుల నుంచి. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే మహిళలపైన యాసిడ్ దాడి చేసినప్పుడు ఎన్కౌంటర్ చేశారు, ఏదైతే దిశ విషయంలో రాష్ట్రం అంతా కూడా ఉలికిపడి ఎన్కౌంటర్ చేశారో, శ్వేత విషయంలో కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకరికి ఒక నీతి ఒకరికి ఒక నీతిగా ఉండకూడదని చెప్పి చట్టంలో పొందుపరచినటువంటి అంశాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
శ్వేత కుటుంబాన్ని కూడా ప్రభుత్వము అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఆమెకు 10 లక్షల రూపాయల ఎక్స్క్యూషన్ మరి డబుల్ బెడ్రూమ్ 3 ఎకరాల పొలం ఇవ్వాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే సంఘటన జరిగి ఇన్ని రోజులైనప్పటికీ కూడా జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ సంబంధిత అధికారులు కూడా ఆ కుటుంబాన్ని వచ్చి పరామర్శించకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి ఈ విషయమంతా కూడా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మరియు రానున్న రోజుల్లో కూడా ప్రజా సంఘాలు కలుపుకొని ఉమ్మడి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఏం చేస్తాం? ఏదైతే నిందితుడి మీద నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ప్రజా సంఘాల తరఫున, మహిళా సంఘాలు మరియు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల తరఫున వినతి పత్రం ఇస్తున్నాం ఈరోజు ప్రజావాణి సందర్భంగా. నా పేరు అజయ్, కులవేర వ్యతిరేక పోరాట సంఘం కేపీ జిల్లా నాయకున్నాం. ప్రధానంగా ఆత్మకూరు మండల పరిధిలోని ఖానాపూర్ దళిత యువతి శ్వేతను అతి కిరాతకంగా పెట్రోల్ వచ్చి తగలబెట్టినటువంటి శ్రీనివాసు నిందితుడి మీద 302, 307 కేసు పెట్టి ఈరోజు డిఎస్పీ సిఐలు చేతులు దులుపుకోవడం జరిగింది. మరి దుర్మార్గంగా ఇంత కఠినమైనటువంటి చేసినటువంటి శ్రీనివాస్ పైన కేవలం మామూలు సెక్షన్లు పెట్టి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించడంతో ఇక మా పని అయిపోయిందనే రీతిలో ఈరోజు డిఎస్పీ మరి ఏకపక్షంగా తప్పుడు రిపోర్టులు పెట్టి ఈరోజు ఆయనను వెనుకోసుకొచ్చేటటువంటి పరిస్థితి డిఎస్పీ గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే నిర్భయ యాక్ట్ను ఎఫ్ఐఆర్లో నమోదు చేయాలి. అట్లాగే అక్కడ జరిగినటువంటి పరిస్థితి పైన న్యాయ విచారణ చేయాలి. ఇంకా కొంతమంది యువకులు దాని వెనకాల ఉన్నాయని చెప్పి మేము సంఘాలుగా అనుమానంతో వ్యక్తం చేస్తున్నాం. దానిపైన కూడా పూర్తి స్థాయి న్యాయ విచారణ చేయాలి. బాధిత కుటుంబానికి ఎవరు తండ్రి లేరు, ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి తక్షణం డబుల్ బెడ్రూమ్, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 10 లక్షల ఎక్స్గ్రేసీ కూడా చెల్లించాలని చెప్పి ఈ కేసును తప్పుదో పట్టించడానికి అనేక రాజకీయ కుతంత్రాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎంబన్నే నిర్భయ కేసు పెట్టి నిందితుడిని కఠినంగా ఉరిశిక్ష అమలయ్యే విధంగా పోలీసులు ఛార్జిషీట్ తయారు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆత్మకూరులో ఆత్మకూరు మండలం ఖానాపూర్ గ్రామంలో శ్వేత అనే అమ్మాయి ఒక 5 ఇయర్స్ కెళ్ళి శ్రీనివాసును ఆత్మకూరు చెందిన ప్రేమిస్తూ ఉన్నారు. ప్రేమించే సందర్భంలో కొన్నాళ్ళ పాటు పెళ్లి కూడా చెప్పాడు. చెప్పి ఆమెకు తెలియకుండానే ఆమెను మోసం చేసి ఈ సంవత్సరం జూలైలో ఆమె పెళ్లి వేరే ఆమె పెళ్లి చేసుకున్నాడు. ఇట్లా పెళ్లి చేసుకోవడం ఏంటి, నన్ను మోసం చేసి అని చెప్పి ఆమె నిందించడంతో ఆమెను ఎలాగైనా వదులుకోవాలని చెప్పి దురుద్దేశంతో ఆ అమ్మాయి ఇక్కడ నుంచి హైదరాబాద్లో పని కోసము షాపింగ్ మాల్లో పనిచేస్తుంటే మాయమాటలు చెప్పి అమ్మాయిని రప్పించి అమ్మాయిని జడ్జల దగ్గర క్యాచ్ చేసి అమ్మాయికి తను మెడికల్ షాప్లో పనిచేయడం వల్ల అనుభవం వల్ల మత్తు పానీయాలు తీసుకొచ్చి మత్తు మంది తీసుకొచ్చి ఆమె తినటువంటి ఆహారంలో కలిపి ఆమెను అమ్మచింత మండలం తాండాలో అక్కడ తీసుకెళ్ళి ఆ మద్యపానం అంటే ఆ బిర్యానీ అన్నంలో ఆ మత్తులు సేవించడం వల్ల ఆమె మత్తు తొలిపోయిన తర్వాత ఆమెపై అత్యాచారం చేసి ఆమెను ఉరితాడు వేసి ఆమె ఎవరు కూడా గుర్తుపట్టకూడదని చెప్పి పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి దుర్ఘటన అతి కిరాతకంగా చంపివేశాడు పంట. కాబట్టి ఇట్లాంటి హత్యలో నిత్యకృత్యం పెరిగిపోతూ ఉన్నాయి. ఇంత దారుణాన్ని కొడుకుంటున్నటువంటి శ్రీనివాసులకు హత్య వేసి హక్కు ఎవడిచ్చాడని మేము ప్రశ్నిస్తున్నాం. ఒక అమ్మాయిని మోసం చేసింది కాక అమ్మాయిని చంపడం ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం. వాడికి ఎలాంటి బలాలు లేకపోయినా ఏమి లేకపోయినా వాడు కఠినంగా అమ్మాయిలపై ఇంత వడిగట్టాడంటే వాడు ఎంత కఠినాన్ని మనిషిని చెప్పి కూడా తీసుకొచ్చాడు. అందుకే దీనిపైన అంతటికీ ఇట్లాంటి మహిళలపై అనేక రకంగా దేశంలో రాష్ట్రంలో ఇట్లాంటి పెట్రోల్ పోసినటువంటి సంస్కృతి మన రాష్ట్రంలో లేదు. ఇది ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అగ్ర కులాలలో కానీ వర్ణ కులాల్లో కానీ ఎక్కువ ఉండేది. అట్లాంటి సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రం కూడా పాకిపోయింది. ఇట్లాంటి సంస్కృతి కారణమంతా కూడా అశ్లీల చిత్రాలు, మద్యపానము, అసలుటువంటి ఫేస్బుక్లో వీడియోలు ఇలాంటివన్నీ కూడా అరికట్టడం వల్ల కూడా మహిళలపైన రోజు రోజుకి నిత్యకృత్యం, నిమిషానికి ఒకరు ఇద్దరు చనిపోతూ ఉన్నారు. ఎక్కడో చోట చిన్నపిల్ల కంటే ముసలి వారు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి సంఘటనలు అరికట్టాలంటే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ శ్రీనివాస్ పైన కూడా నిర్భయ కింద చట్టం కేసు నమోదు చేయాలి. అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కూడా వెంటనే శిక్షించాలని చెప్పి కూడా మేము డిమాండ్ ఇస్తున్నాం. అదేవిధంగా ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాలి, ఇవ్వాలని చెప్పి కూడా మా ప్రగతిశీలమైనటువంటి ఇస్తున్నాం. శ్వేత అమ్మాయి. చట్టపరంగా ఏవైతే కుటుంబానికి సంబంధించిన ఆదుకోవాల్సిన చట్టపరంగా ఉన్నాయి, తప్పనిసరిగా ఆదుకుంటాం. జేపీ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.